హల్లెలూయా. ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవాది దేవునికి మాత్రమే కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. మన ప్రార్థన చేసుకొని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్యా, గత వారమంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవా, సర్వశక్తిమంతుడా ప్రభా, ఈ వారం కూడా మాతో మాట్లాడడానికి ప్రభా యేసయ్య మా హృదయాలను సిద్ధపరచండి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ బిడ్డలందరూ తండ్రి యేసయ్య నీ సన్నిధిని అనుభవించేటట్లుగా తండ్రి ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకో దేవా. నువ్వే తోడైండి, నడిపించు దేవా. నీకు కోట్లాది వందనాలు. నీ కృపతో నింపండి, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. ప్రతి ఒక్కరము నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా. నా యొక్క మాటలు కాదు, కేవలం నీ మాటలు చెప్పడానికి తండ్రి యేసయ్య నీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ప్రసంగి 12:13 ప్రసంగి 12:13 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. ఒక్కసారి ఇంగ్లీష్లో చదువుదామండి. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, ఫర్ దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, యేసయ్య అడుగుతున్నారు నీ డ్యూటీని సరిగ్గా చేస్తున్నావా. మరొకసారి చెప్తానండి, యేసయ్య అడుగుతున్నారు నీ డ్యూటీని సరిగ్గా చేస్తున్నావా. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన డ్యూటీ చేస్తాం. ఉద్యోగం, అనేకమైన ఉద్యోగాలు చేస్తాం. మన స్థితిని బట్టి, మన చదువుని బట్టి, మన యొక్క స్తోమతని బట్టి అనేకమైన ఉద్యోగాలు, అనేకమైన డ్యూటీలు మనం ఈ లోకంలో చేస్తాం. ఎందుకంటే లోకంలో బ్రతకడం కోసం, పోషింపబడడం కోసం మనం అనేకమైన డ్యూటీలు చేస్తాం. కానీ యేసయ్య అడిగే డ్యూటీ అది కాదండి. ఏమడుగుతున్నారంటే నీ డ్యూటీని సరిగ్గా చేస్తున్నావా. ఆ డ్యూటీ ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడిగా మనం చదివిన వాక్యంలో ప్రసంగి 12:13 దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటుటయే. ఇంగ్లీష్లో మనం చూస్తే ఫర్ గాడ్ అండ్ కీప్ ఆల్ హిస్ ఫియర్ గాడ్ అండ్ కీప్ ఆల్ హిస్ కమాండ్మెంట్స్, దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్స్. అదేనండి ఒక క్రైస్తవుడిగా మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరము ఆత్మీయంగా చేయాల్సిన డ్యూటీ. ఆ డ్యూటీని అంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నావా, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా. ఈ డ్యూటీని మనం ఈ లోకంలో సరిగ్గా చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అన్నీ కలిగి ఉన్నా కూడా మన హృదయ స్థితి ఏదో లోటుగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనము ఏదో అన్నీ ఉన్నాయి, అయ్యో నా యొక్క స్థితి బాగుంది, నేను మంచిగా ఈ లోకంలో స్థిరపడిపోయాను, నా కుటుంబం స్థిరపడింది, నా బిడ్డలందరూ స్థిరపడిపోయారే, నేను బాగున్నానే అని అనుకుంటావు. కానీ నువ్వు ఆ యొక్క డ్యూటీని, ఆత్మానుసారమైన ఈ డ్యూటీని నువ్వు సరిగ్గా చేయకపోతే, అంటే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనకపోతే నీ హృదయంలో, నీ జీవితంలో ఏదో లోటు ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా ఆ డ్యూటీని నువ్వు సరిగ్గా చేయలేకపోవడం వల్ల నీ జీవితంలో ఆ లోటు ఉంటుంది. ఆ లోటు ఉండడం వల్ల నువ్వు ఈ లోకంలో పరిపూర్ణమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు.
అవునండి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ డ్యూటీని చేస్తావో, ఆ డ్యూటీని పరిపూర్ణంగా, ఆ డ్యూటీని పూర్తిగా నువ్వు చేస్తావో, సరిగ్గా చేస్తావో, అప్పుడు ఈ లోకంలో నువ్వు పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోవడం మాత్రమే కాదు, కానీ పరలోకంలో నువ్వు ఇక్కడ డ్యూటీ చేసినందుకు పరలోకంలో శాశ్వతమైన జీతాన్ని, శాలరీని, జీతాన్ని నువ్వు పొందుకుంటావండి. అసలు ఈ లోకంలో ఆ పరిపూర్ణంగా ఆ యొక్క డ్యూటీని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఆయన దగ్గరకు వచ్చి ఆ యొక్క డ్యూటీలో ఏ విధంగా ఆ యొక్క పరిపూర్ణత లేని వారి స్థితి ఏ విధంగా ఉంది? అసలు మనం ఏ విధంగా డ్యూటీని చేయాలి? ఏ విధంగా ఈ యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మీయంగా డ్యూటీని మనం చేయాలో, మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఏసయ్య అడుగుతున్నారు, నీ డ్యూటీని సరిగ్గా చేస్తున్నావా? ఏసయ్య అడుగుతున్నారు, నీ డ్యూటీని సరిగ్గా చేస్తున్నావా? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అవునండి, మనము ఈ లోకానుసారంగా నీ స్తోమతను బట్టి, నీ చదువును బట్టి, నీ యొక్క గొప్ప స్థితిని బట్టి, నీ ఆస్తిని బట్టి నువ్వు అనుకోవచ్చు, అనేకమైన నేను బాగా ఆశీర్వదింపబడ్డాను, నా శాలరీ చాలా బాగుంది, నేను ఇంకా నాకు ఏ లోటు లేదు అనుకోవచ్చు. కానీ ఆ హృదయంలో, ఆ జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లేదు అని అర్థం అండి. ఆ భయభక్తులు కలిగి ఉంటేనే మనం ఈ లోకంలో పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఎంతో సంతోషంగా ఉంటాం. ఏమీ లేని వాళ్ళు సంతోషంగా ఉంటారు, కానీ నీకు అన్నీ కలిగి ఉన్నా కూడా నీ హృదయంలో, నీ జీవితంలో ఏదొక లోటు ఉంది అంటే అది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు, ఆ యొక్క డ్యూటీని నువ్వు నేను సరిగ్గా చేయకపోవడం వల్లే మన జీవితంలో ఆ లోటు అనేది కనిపిస్తుంది. కాబట్టి నువ్వు నేను మనం సరి చేసుకోవాల్సిన విషయం, ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఆ వ్యక్తికి 4 సువార్తల్లో 3 సువార్తల్లో ఆ వ్యక్తి గురించి రాసి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయం. ఆ వ్యక్తి గురించి రాసి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవ్వనుడు అని రాసి ఉంటుంది. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయంలో ఏమి రాసి ఉంటుందంటే, అక్కడ అతడు పరిగెత్తుకుని వచ్చి, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక అధికారి అంటే, ఈ యొక్క అధ్యాయాలన్నీ మనం చూసినప్పుడు ఆ యొక్క యవ్వనుడైన అధికారి అర్థమవుతుంది. అంటే ఒక యవ్వనస్తుడైన, ఒక అధికారంగా ఉన్న, యవ్వన కాలంలోనే ఒక మంచి గొప్ప పొజిషన్కు వెళ్ళిపోయిన ఒక యవ్వనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆ మార్గం వెళ్తూ ఉండగా, ఆ ఊరిలో ఉన్న ఆ దారి గుండా యేసయ్య వెళ్తూ ఉండగా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. ఆయన చూసారా అండి, ఆ యవ్వనస్తుడైన ఒక అధికారి పరిగెత్తుకుని యేసయ్య దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? అతనిలో ఎంతగానో ఆశ ఉందండి, నేను నిత్య జీవం పొందుకోవాలి, యేసయ్య ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పి త్వరగా త్వరగా పరిగెత్తుకొని వచ్చి, ప్రభా, నేను నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలని ఎంతగానో ఆశగా అడిగాడు. అడిగినప్పుడు దేవుడు చెప్తారు, నరహత్య చేయొద్దు, దొంగలించవద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని, అన్ని నీ తల్లిదండ్రులను సన్మానించము, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ యొక్క యవనస్థుడైన అధికారి ఏమంటారో తెలుసా అండి? ఏమంటారంటే, ప్రభా, ఇవన్నీ నన్ను చిన్న వయసు నుంచి, నా బాల్యం నుంచి నేను అన్నీ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ గొప్ప దేవాది దేవుడు ఏమంటారో తెలుసా? 10వ అధ్యాయము 21వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం, యేసు అతన్ని చూసి, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను.
అవును, నువ్వు ఒక అధికారంగా ఉన్నావు, నువ్వు ఈ యొక్క ఆజ్ఞలు ఇవన్నిటిని నువ్వు పాటిస్తున్నావు, వీటన్నిటిని నువ్వు చేస్తున్నావు, కానీ నీలో ఒక్కటి కొద్దుగా ఉంది. ఏంటో తెలుసా? నీ హృదయం అంతా నీ ఆస్తి మీద ఉంది. దేవుడు చెప్తున్నారు, మన హృదయ అంతరంగాలను ఎదిగిన దేవుడు, నువ్వు చర్చ్లోనే ఉంటావు, నువ్వు చర్చ్లోనే పాటలు పాడుతూ ఉంటావు, పరిచర్య చేస్తూ ఉంటావు, అన్నీ చేస్తూ ఉంటావు. దేవుడు నిన్ను నన్ను చూసి కూడా నీ డ్యూటీని నువ్వు సరిగ్గా చేస్తున్నావు, నేను ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, ఎంతో భయభక్తులతో ఉన్నాను అనుకుంటున్న నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ఈ యవనస్తుడు లాగా నీకు ఒకటి కొదువుగా ఉంది. అవును, నీ ఉద్యోగం మీద నీ హృదయం ఉందా? ఒక స్త్రీ మీద నీ హృదయం ఉందా? ఒక పురుషుడి మీద నీ హృదయం ఉందా? లేకపోతే నీకు కలిగిన స్తోమతను బట్టి, స్థితిని బట్టి దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాటన్నిటికీ ఇచ్చేసావా? ఈ యవనస్తుడు హృదయాన్ని తెలుసుకున్న దేవుడు, నువ్వు బాల్యం నుంచే చేస్తున్నావు, వెల్ అండ్ గుడ్, చాలా సంతోషం, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. నీ ఆస్తిని అంతటిని అమ్మివేసి, అంటే ఆస్తిని నీ హృదయంలో నుంచి, నీ యొక్క హృదయంలో నుంచి, నీ తలంపులో నుంచి తీసివేసి, అంతా ఇచ్చివేసి, ఇంకా నాకు దానికి నాకు సంబంధం లేదు అన్నట్లుగా నువ్వు ప్రవర్తించి నన్ను వెంబడించు అని దేవుడు చెప్తున్నారు. కానీ ఏం చేశాడో తెలుసా అండి? మనందరికీ తెలుసు ఈ యవనస్తుడు ఏం చేశారు. 10వ అధ్యాయము 22వ వచనం, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయెను. ఎంతో సంతోషంగా పరిగెత్తుకొని వచ్చి, నిత్య జీవం నేను పొందుకోవాలంటే ఏమి చేయాలి ప్రభా అని అడిగిన ఆ గొప్ప యవ్వనస్తుడు మరలా ఈ విధంగా, నువ్వు నన్ను వెంబడించు, నీ హృదయంలో ఉన్న ఆ ఆస్తిని, నా స్థానానికి ఇవ్వాల్సిన ఆ ఆస్తిని తీసివేయి అని చెప్పినప్పుడు దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఆయన అతనికి, ఆ అధికారి అయిన ఆ యవ్వనుడికైనా, ఆ అధికారికి అన్నీ ఉన్నాయి కూడా, కానీ ఈ లోకంలో పరిపూర్ణమైన సంతోషం పొందుకోలేదు, దుఃఖంతో వెళ్ళిపోయాడు. అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, ఆస్తి ఉంది, సమస్తాన్ని చేస్తున్నాడు, కానీ ఒకటి కొద్దుగా ఉంది, ఆ డ్యూటీని అతను సరిగ్గా చేయలేకపోతున్నారు. నువ్వు నేను కూడా అదే స్థితిలో ఈ లోకంలో ఉన్నావేమో. ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటూ, సంఘంలో ఆ యొక్క బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఉంటూ ఎంతగానో నువ్వు ప్రతిదీ చేస్తున్నావు, దేవుడు దేవుడు అంటున్నావు, కానీ నీ హృదయంలో పరిపూర్ణమైన స్థానం ఆయనకుందా, వేరే వాళ్ళకుందా? అంటే మనం ఈ లోకంలో ఆయన ఆత్మీయంగా చేయమైన మన వాక్యానుసారమైన ఆ డ్యూటీని నువ్వు నేను సరిగ్గా చేయట్లేదండి. అవునండి, ఆ డ్యూటీని నువ్వు నేను సరిగ్గా చేయట్లేదు. ఆ డ్యూటీని నువ్వు నేను సరిగ్గా చేసినప్పుడే ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో మన యొక్క రహస్య పాపాలన్నీ కనిపిస్తాయండి. ఆ కనిపించినప్పుడు, ఆ యొక్క రహస్య పాపాలు దేవుడు తెలియచేస్తున్నప్పుడు, ఆ దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలో ఏది పెట్టినా కూడా అది పాపము, అది విగ్రహారాధనే కాబట్టి నువ్వు నేను దానిని తొలగించుకొని దేవుడు వైపు చూడగలిగితే, ఆ డ్యూటీని మనం ఈ లోకంలో పరిపూర్ణంగా చేసి పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ యవ్వనస్తుడిలాగా అన్ని కలిగి ఉన్నా కూడా దుఃఖపడుతూ వెళ్ళిపోడు. నిత్య జీవం కోసం ఆలోచించే దేవుడి దగ్గరకు వచ్చాడు, కానీ తన ఆన్సర్ తెలుసుకున్న తర్వాత తనకి లోబడకుండా దుఃఖముతో తను, ఆ యవ్వనస్తుడైన అధికారి, వెళ్ళిపోయాడు. చూసారా అండి, మనము కూడా అనేక మంది క్రైస్తవులం ఈ లోకంలో దుఃఖంతో మన జీవితాలు గడుస్తూ ఉన్నాయంటే, మనము దేవుడిచ్చిన, ఆత్మీయంగా ఇచ్చిన ఆ డ్యూటీని నువ్వు నేను సరిగ్గా చేయలేకపోవడం వల్లే. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, యేసయ్య అడుగుతున్నారు, నీ డ్యూటీని సరిగ్గా చేస్తున్నావా? మొట్టమొదటిగా మనం చూసాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. రెండవదిగా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తుని మాదిరిగా చేసుకొని జీవించు. యేసుక్రీస్తుని రెండవదిగా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తుని మాదిరిగా చేసుకొని జీవించు. ఈ లోకంలో ఆత్మీయానుసారంగా ఆ డ్యూటీని పరిపూర్ణంగా ఈ లోకంలో ఎవరైనా చేశారు అంటే, ఆ ఒకే ఒక వ్యక్తి మనకి మాదిరిగా, మనమందరం మాదిరిగా తీసుకోవాల్సిన వ్యక్తి యేసుక్రీస్తు వారేనండి. ఆ యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన డ్యూటీని చేశారో మనం 4 వచనాల్లో చూద్దామండి. మొట్టమొదటిగా యోహానుసువార్త 4వ అధ్యాయము 34వ వచనం,
34వ వచనం. అక్కడ 4వ అధ్యాయం అనగానే మనకి ఏసయ్య సమరయ అనే ప్రాంతం గుండా వెళ్ళి అక్కడ మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీతో మాట్లాడడం జరుగుతుంది. దేవుడితో పాటు అతని యొక్క శిష్యులు, ఏసయ్య శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ యొక్క ఊరిలోనికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చారు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా వారు ఏసయ్య దగ్గరకు వచ్చారు. ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆహారం కోసం వారు మాట్లాడుతున్నప్పుడు ఏసయ్య ఏమంటారో తెలుసా? ఒక మాట అంటారండి. ఏంటి అంటే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆ పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నా డ్యూటీ ఏంటో తెలుసా? నన్ను దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించారో ఆ చిత్తాన్ని నెరవేర్చడమే నా డ్యూటీ. వాళ్ళు ఎవరైనా ఆహారం తెచ్చారేమో అని వాళ్ళు వేరుగా అర్థం చేసుకున్నారు. కానీ దేవుడు చెప్తున్నారు, నేను ఈ లోకానికి 33.5 సంవత్సరాలు ఏ డ్యూటీ చేయడానికి వచ్చానో తెలుసా? నా యొక్క దేవుడు చిత్తం, నాయన ఎందుకు నన్ను ఈ లోకంలో పంపించారో ఆ పనిని తుద ముట్టించటమే, ఆ పనిని జరిగించడమే నా డ్యూటీ అయ్యున్నదని ఆ యొక్క శిష్యులకు చెప్తున్నారు. దేవుడు కూడా ఈ లోకంలో పరిపూర్ణంగా తన యొక్క డ్యూటీని చేశారండి. దేవుడు ఈ లోకంలో పరిపూర్ణంగా తన యొక్క డ్యూటీని, ఎంతమంది ఆ యొక్క రోగుల్ని స్వస్థపరిచినా, ఎంతమంది అతన్ని పొగుడుతున్నా, ఎంతమంది స్వస్థత పొందుకుంటున్నా, ఎంతమంది పరిసయ్యులు శాస్త్రులు ఎంతగా ఆ యొక్క యేసుక్రీస్తు వారిని ప్రశ్నలు వేస్తున్నా, యేసయ్య ఎప్పుడు కూడా తన డ్యూటీని మర్చిపోలేదు. నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేయాలి ఈ లోకంలో అన్న విషయాలు మాత్రం యేసుక్రీస్తు వారు మర్చిపోకుండా తన డ్యూటీని పరిపూర్ణంగా చేశారు. అదే వార్తలో యోహాను సువార్త 6వ అధ్యాయము మనం చూసినట్లయితే, దేవుడు 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5000 మంది పురుషులు తినిన తర్వాత ఆ యొక్క జనమంతా, ఆ యొక్క ప్రజలందరూ కూడా యేసయ్యను రాజుగా చేయాలని చూశారు. ఆ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని బోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయెను. ఆ కొండ మీదే జరిగింది ఈ యొక్క అద్భుతం. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది తినడం అంత అక్కడే జరిగింది. కానీ వాళ్ళందరూ, అయ్యో ఇంత గొప్ప, ఆ యొక్క ఇంత గొప్ప అద్భుతాన్ని మనం కళ్ళారా చూసాం, ఇతన్ని రాజుగా చేద్దామని యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, నేను రాజుగా చేయడానికి, నేను పదవిని పొందుకోవడానికి రాలేదు ఈ లోకంలో. నా తండ్రి చిత్తం ఈ లోకం అంతటి కోసం, ఈ లోక పాపం కోసం నేను బలవడానికి, చనిపోవడానికి ఒక గొర్రెపిల్లగా నేను వచ్చానని చెప్పి రాజుగా ఆ యొక్క వచ్చిన ఆ యొక్క రాజుగా చేయాలనుకుంటున్న వాళ్ళ యొక్క ఆలోచనను తెలుసుకొని మరలా కొండ మీదకు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయారు. చూసారా అండి, మనము ఈ లోకంలో ఎందుకు దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నామో తెలుసా? ఆ డ్యూటీని ఎందుకు మర్చిపోతున్నామో తెలుసా? ఈ లోక ఆశల వైపు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారిని కూడా రాజుగా చేయాలనుకున్నారండి. కానీ వాటన్నిటినీ కాదు, నా డ్యూటీ ఏంటి, నేను దేవుడు ఏం చెప్తున్నారు అది నేను చేయాలని చెప్పారు. ఒక వచనాన్ని నేను చదువుతానండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. చూసారా అండి, దేవుడు ఏం చెప్తున్నారంటే, నా ఇష్టాలు నా కోరికలు నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకంలోనికి రాలేదు, నా పరలోకము తండ్రి దేవుడి చిత్తము నెరవేర్చడమే, నేను ఆయనకి ఇష్టమైన దానిని, ఆ డ్యూటీని నెరవేర్చడం కోసమే నేను ఈ లోకంలోనికి వచ్చాను. మనము కూడా ఇదే ఉద్దేశంతో ఉండాలండి. దేవుడు నిన్ను నన్ను చేస్తున్నప్పుడు ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక అనేది ఉంటుంది. నేను దేవుడు నిన్ను ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక పాస్టర్గా, ఒక మంచి గృహిణిగా, ఒక పాస్టమ్మగారిగా, ఒక పాస్టర్ గారిగా, ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఆ విధంగా చేస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని దేవుడు అనేక సార్లు నీకు బయలుపరిచినప్పుడు, ఆ డ్యూటీని మర్చిపోయి, ఆ డ్యూటీని నువ్వు మర్చిపోయి, దేవుడి యందు భయభక్తులు వదిలేసి ఆ డ్యూటీని మర్చిపోయి ఒక స్త్రీ వెంట, ఒక పురుషుడి వెంట నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ జీవితాన్ని చేస్తున్నావు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం రావలేదు అని దేవుడు చెప్పినట్లుగా, నేను ఈ లోకంలో నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు క్రైస్తత్వం అంటే, దేవుడికి ఇష్టమైనట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు నడుచుకుంటూ ఈ లోకానుసారమైన డ్యూటీని, ఆత్మానుసారమైన డ్యూటీని చెయ్యడానికి మాత్రమే నేను ఈ లోకంలో ఉన్నానని
ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు తన్ని తాన్ని సరి చేసుకుంటూ ఆ డ్యూటీని సరిగ్గా చేయాలండి. అప్పుడు మాత్రమే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవాది దేవుడే చెప్తున్నారు ఈ వాక్యం, నేను నా ఇష్టం నెరవేర్చుకున్నటకు ఈ లోకానికి రాలేదు, ఆ తండ్రి నన్ను పంపిన తండ్రి ఆయన చిత్తం నెరవేర్చుకున్నటకే నేను పైనుంచి దిగి వచ్చాను, పరలోకం నుంచి దిగి వచ్చాను. అవునండి, ఈ విధంగా నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ లోకానుసారమైన డ్యూటీని, ఆత్మీయానుసారమైన డ్యూటీని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక వచనాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 8:29. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములో నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పగా. నిజంగా మనం ఈ డ్యూటీని పరిపూర్ణంగా చేస్తే దేవుడి యొక్క సన్నిధిని, యేసుక్రీస్తు వారు నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఎంత ధైర్యంగా చెప్తున్నారో, మనము కూడా ఆయన సన్నిధి నాతో ఉంది, నేను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను నేను అనుసరించి నడుచుకుంటున్నాను కదా, ఆయన సన్నిధి నాతో ఉంది, ఆయన నన్ను ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నన్ను ఒంటరిగా విడిచిపెట్టరు అని బహుధైర్యంగా చెప్పగలమండి. మనం ఇప్పుడు నేర్చుకున్నాం, యేసుక్రీస్తు వారిని మాదిరిగా చేసుకొని మనము ఈ లోకంలో జీవించాలని. మొట్టమొదటిగా దేవుడు తన డ్యూటీని మనకు తెలియజేశారు. ఆ పనిని తుదముట్టించడమే నా చిత్తమైనది, అదే నా పని, అదే నా డ్యూటీ, ఆ చిత్తాన్ని నెరవేర్చడమే. రెండవదిగా మనం చూస్తే ఈ లోకంలో ఉన్న ప్రజలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి దేవుణ్ణి హెచ్చించాలనుకున్నారు. అది కాదు నా హెచ్చింపు, నా డ్యూటీ ఆత్మానుసారమైన డ్యూటీని నెరవేర్చడం కోసం, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం కాదు. నా డ్యూటీ ఏ విధంగా ఆ డ్యూటీకి అడ్డొచ్చే ప్రతి దానిని నేను దూరం చేసుకుంటానని ఆ రాజుగా చేయడం దానిని బట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మూడవదిగా మనం చూసాం, ఏం చూసాము అంటే అక్కడ నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం కాదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం వచ్చాం. ఈ విధంగా మనం జీవిస్తే ఆ యొక్క కట్టడాలను ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. నిజంగా మనం ఒక క్రైస్తవుడిగా మనం ఒంటరి వేయడం కాదండి, మనం చూడడానికి ఒక్కరమే ఉంటాం, కానీ ఆయన మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఆ సన్నిధిని నువ్వు నేను ఎప్పుడు అనుభవిస్తామో తెలుసా? ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఈ యొక్క ఆజ్ఞలను అనుసరించి, అంటే ఆత్మానుసారమైన డ్యూటీని నువ్వు నేను సరిగ్గా చేస్తే ఆయన సన్నిధిని అనుభవిస్తాం. దేవాది దేవుడే పరిపూర్ణంగా ఆ డ్యూటీని లోకంలో చూసి మనకి మాదిరిగా ఉన్నారండి. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో డ్యూటీని నువ్వు సరిగ్గా చేస్తే పరలోకంలో శాశ్వతంగా జీతాన్ని పొందుకుంటావు. మరొకసారి చెప్తానండి, ఈ లోకంలో డ్యూటీని నువ్వు సరిగ్గా చేస్తే పరలోకంలో శాశ్వతమైన జీతాన్ని పొందుకుంటావు. ఇదేంటి, ఈ యొక్క డ్యూటీకి జీతం కూడా ఉంటుందా? నువ్వు అనుకోవచ్చు, అయ్యో పరలోకంలో జీతం ఎలా వస్తుందని. ఒక వచనాన్ని చూద్దామండి, రోమపత్రిక 4:4. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. కదండి, పనిచేయవాడికి అది ఒక దానంగా కాదు, అది రుణము. దేవుడు నీ రుణాన్ని ఆ పరలోకంలో ఇస్తారు. ఆయన రెండవ రాకడలో నా ఎందు భయభక్తులు కలిగి ఉందే, నా కట్టడలన్నీ అనుసరించి నడుచుకుని ఉందే అని దేవుడు ఆ యొక్క రెండవ రాకడ సమయంలో దేవుడు నీకు కార్యం చేస్తారు. ఒక వచనాన్ని మనం చూద్దామండి, ప్రకటనల గ్రంథం 22:12. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరొక్కసారి చదువుదామండి, ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఒక్కసారి ఇంగ్లీష్లో చదువుదామండి, లుక్ ఐఆమ్ కమింగ్, మై రివార్డ్ ఈస్ విత్ మీ, అండ్ ఐ విల్ గివ్ టు ఈచ్ పర్సన్ అకార్డింగ్ టు వాట్ దే హ్యావ్ డన్. వారు ఏదైతే చేశారో దాని ప్రకారం, ఈ లోకానుసారంగా ఏ విధంగా డ్యూటీని నెరవేర్చారో దాని ప్రకారం నేను జీతాన్ని ఇస్తాను అని దేవాది దేవుడు చెప్తున్నారు. నిజంగా దేవుడి రాకడ ఈరోజే ఉంటే నువ్వు నేను జీతాన్ని పొందుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి, మనము ఆ డ్యూటీని సరిగ్గా చేశామా? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకున్నామా? ప్రసంగి 12:13 సమస్త మానవ కోటికి ఇదే విధి, ఆయన ఎందు భయభక్తులు
భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టయే ఆ విధంగా మనం ఈ లోకంలో ఉన్నామా? ఆయన యొక్క రాకడ వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ఆ రివార్డ్, ఆ యొక్క జీతాన్ని, ఆ యొక్క శాలరీని మనం పొందుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా మనకి ఆత్మీయానుసారమైన ఆ యొక్క డ్యూటీని మనందరం సరిగ్గా చేసి బల నమ్మకమైన దాసుడా అని దేవుడు మనకి జీతం ఇచ్చేటట్లు, దేవుడు మనల్ని గురించి ఎంతగానో సంతోషించేటట్లుగా నీ జీవితం, నా జీవితం ఈ లోకంలో ఉండాలండి. ఆ డ్యూటీని ఇప్పటి నుంచైనా నువ్వు నేను సరిగ్గా చేయాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగి నిన్ను ఒక రాజుగా చేస్తానంటే దేవుడు పొంగిపోలేదండి. కాదు, ఇది కాదు నా డ్యూటీ. ఆ డ్యూటీకి అడ్డు వస్తుంది. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఈ యొక్క అధికారం నాకు అడ్డు వస్తుందని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయారు. మనం డ్యూటీ చేయడానికి ఎన్నో అవరోధాలు ఈ లోకంలో అడ్డుగా ఉండొచ్చు. ఆత్మీయానుసారంగా ఎదుగుతున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఉండొచ్చు. వాటన్నిటిని దూరం చేసుకునే ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను రావాలండి. నువ్వు నేను వచ్చినప్పుడు ఆ డ్యూటీని పరిపూర్ణంగా చేసి ఆయన రాకడ వచ్చినప్పుడు నీకు నాకు జీతం ఇస్తారండి దేవుడు. ఎంత గొప్ప ధన్యత కదా. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా ప్రభా. దినదినము నీ యందు భయభక్తులు కలిగి ఇప్పటి వరకు ప్రభా నువ్వు ఆత్మీయానుసారంగా ఇచ్చిన ఆ డ్యూటీని మేము సరిగ్గా చేయలేకపోయామేమో. ఇప్పటి నుంచి నీ యందు భయభక్తులు కలిగి నువ్వు ఏది చెప్తే అది చేయడానికి మాకు హృదయాలను మమ్మల్ని సిద్ధపరచండి దేవా. నీ కార్యంతో నింపండి దేవా. నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, అనేక మందికి తండ్రి యేసయ్య మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఇచ్చిన డ్యూటీని మేము మర్చిపోకూడదు. నువ్వే, నీ యొక్క జీవితమే మాకు మాదిరయ్యా. ఎంత అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకారాలు, ఎంత మంది నీ చుట్టూ ఉన్నా కూడా నీ యొక్క డ్యూటీని నువ్వు మర్చిపోకుండా పరిపూర్ణంగా నీ డ్యూటీని నెరవేర్చి మాకు మాదిరిగా నువ్వు ఉన్నావు ప్రభా. ప్రభా సర్వశక్తిమంతుడా, నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చిన ఆత్మీయానుసారమైన ఆ డ్యూటీని మేము పరిపూర్ణంగా నిర్వర్తించి సర్వోన్నతుడ నువ్వు ఇచ్చే జీతాన్ని పొందుకోవడానికి ప్రభ అర్హులుగా మమ్మల్ని దీవించండి. పరిపూర్ణమైన ఆశీర్వాదం ఈ లోకంలో, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పరలోకంలో కూడా మేము పొందుకోవాలయ్యా. సహాయంతో నింపండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. ప్రభా, ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి ఈ లోకానుసారంగా ఆత్మీయంగా తండ్రి డ్యూటీని సరిగ్గా చేసి నీ బిడ్డలుగా మేము హెచ్చింపబడడానికి, భూలోకంలో పరలోకంలో ఆశీర్వాదం పొందుకోవడానికి మాకు సహాయం దయచేసి నిలబెట్టగలరని, మమ్మల్ని నువ్వే కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మనల్ని మనం సరిచేసుకుందాం. దేవుడిచ్చిన ఆత్మీయ డ్యూటీని పరిపూర్ణంగా, సంతోషంగా, ఎంతగానో ఆయన సహాయంతో, ఆయన యొక్క కృపతో మనం చేద్దామండి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. మనం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరం ఈ ఆత్మీయానుసారమైన డ్యూటీని పరిపూర్ణంగా చేసి ఆయనని ఈ లోకంలో, పరలోకంలో మన ద్వారా దేవుడు సంతోషించేటట్లుగా మన జీవితాలు ఉండునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.